హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుభాషిణి రెడ్డి స్వీట్ హోమ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు యాడ్ చేయాలి. 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటే చికెన్ పీసేసుకుంటే బాగా పట్టేటట్టు ఉంటుంది. పెరుగు అంటే చికెన్ పీసేసుకు బాగా పట్టేటట్టు. అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి బాగా. కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత అంత చికెన్ వేయించడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించిన తర్వాత ఆయిల్లోనే కొద్దిగా గోడంబి వేసి ఎర్రగా వేయించుకోవాలి. లవంగాలు, యాలకులు, కొద్దిగా చెక్క, కొద్దిగా షాజీరా, అనాస పువ్వు, 1 స్పూన్ ఆయిల్, తగినంత సాల్ట్, కొద్దిగా అల్లం వాటర్లో వేయాలి. వాటర్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ కావాలి. వాటర్ బాయిల్ చికెన్ 1 అవర్ అయిపోయింది ఆ చికెన్ని ఇందులో కిందంతా చికెన్ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత గోడంబిని, ఆనియన్స్ని 75% ఉడికింది కదా రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక లేయర్ తర్వాత ఆనియన్స్ వేయాలి. తర్వాత మనం కలర్ కోసం పాలల్లో కొద్దిగా పసుపు వేసి వేసుకోవాలి. మళ్ళీ పైన ఆనియన్స్ వేసి కొద్దిగా కొత్తిమీర వేయాలి. లైట్గా 1 స్పూన్ వాటరు చుట్టూరు వేసేసి పైన ప్లేట్ పెట్టేసి దమ్ కోసం పిండిని చుట్టూరుగా ప్లేట్ కంత పట్టించేయాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నె పైన వాటర్ తీసుకున్న గిన్నెని పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత 1 హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి చికెన్. 1 హాఫ్ అన్ అవర్లో కుక్ అయిపోతుంది. 1 హాఫ్ అన్ అవర్ తర్వాత ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. రెడీ అయిన చికెన్ దమ్ బిర్యానీ సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో వేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసిన తర్వాత రైతాతో సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ.